టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ నాయకులు శ్రీనివాస ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. గురువారం కార్యక్రమం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ నౌషాద్ అధ్యక్షతన పట్టణంలోని వార్డుల వారీగా సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం తీరుపై ప్రభుత్వ తీరు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సాపురం టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతామాలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం ప్రతిదారులతో స్వాధీనపరచుకోలేదని, పేద ప్రజలు అద్దెలు చెల్లించలేక అప్పులు పాలవుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగబాబు, ఏనుగు పాదం, గంట త్రిమూర్తులు, రబ్బాని ఎండ, ఫిరోజ్ ఎండి, అస్లాం బాషా, సత్యనారాయణ పలువురు వార్డ్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఐదో క్లస్టర్లో మరి 13, 15, 16, 17 వార్డుల్లో సందర్శన విజిట్కి సంబంధించి, తెలుగుదేశం గౌరవ సభ సంబంధించి గౌరవనీయులు మాజీ ఎంపీ తోట సీతామలక్ష్మి గారు మరియు పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోశాధికారి మెంట పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మా కోల నాయేశ్వర అన్నయ్య గారికి, అలాగే భీమవరం కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ గత 2014 నుంచి 2019 వరకు కూడా నేను పాత 19వ వార్డు, కొత్త 13వ వార్డుకి నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి నా హయాంలో వార్డులో ఏ ఇబ్బంది కూడా లేకుండా అన్ని సీసీ రోడ్లు వేయడం జరిగింది. అబ్దుల్ కలాం ఆజాద్ స్కూల్ గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న 4 వార్డులకు ఇన్ఛార్జిగా ఉన్న అన్న నౌషాద్ గారికి, అలాగే షాబు గారికి, అలాగే బేగం గారికి, అంటే ఈ వార్డులో వాళ్ళు గతంలో కూడా కౌన్సిలర్స్గా చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇన్ఛార్జిలుగా వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాదాపుగప్పుడే నాకంటే ముందు మాట్లాడిన నాయకులంతా చెప్పడం జరిగింది. ఏదైనా అభివృద్ధి అంటే జరిగితే తెలుగుదేశం పార్టీ టైంలోనే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ ప్రతి పెద్ద అయినా కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజునే ఇక్కడ వార్డులో చూడటం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేకుండా, మరి డెవలప్మెంట్ లేకుండా చుట్టుపట్టిన పరిస్థితి అందరికీ తెలుసు. ఎండ విషయమే కాదు, ఒక డ్రైనేజే కాదు, ఒక తాగునీరే కాదు, చెత్త మీద పన్నేయటము, అలాగే రేపు పొద్దున్న రాబో కాలంలో ఇంటి మీద పన్నులు పెంచడం, ఇలాంటియే తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేది ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడా లేదు. రాష్ట్రంలో కానీ, గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ, ఇప్పుడు ఈ రోజున మనం భీమవరం టౌన్లో మున్సిపాలిటీ అంతా కూడా గౌరవ సభలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే ఈ రోజు 4 వార్డులు కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చోట్ల పెన్షన్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ తీసేశారని, అలాగే 3000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్నారు పార్టీ అధికారంలోకి వస్తే, కానీ ఇప్పుడు మాకు 2500 వస్తుందని చాలామంది వాళ్ళ పాపం బాధ చెప్పడం జరిగింది.